ఈరోజు మనము వంకాయ పులుసు తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు 1/2 కిలో వంకాయలు కడిగి సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. ఈ వాటర్లో ఉప్పు వేసి పెట్టుకున్నాము. ఉప్పు వేయకపోతే ఏమైందంటే వంకాయలు కట్ చేసినవి నల్లగా అయిపోతాయి. అందుకని ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇవి. ఇవి సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 2 పొడవాటివి పచ్చిమిర్చివి, 2 రెబ్బల కరివేపాకు, 4 మీడియం సైజు టమోటాలు కడిగి సన్నగా ఇట్లా తరిగి పెట్టుకున్నాము. 1/2 మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు చక్కగా నీళ్ళల్లో నానబెట్టుకున్నాము. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాము. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు. పులుసులో జీలకర్ర కానీ మెంతులు కానీ వేసుకుంటే అది స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు చూడడానికి వీడియోకి పెద్ద పెద్దగా ఉంటే మంచిగా ఉంటుందండి ఎక్కువ, కానీ పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి మనం చక్కగా ఇట్లాగా చిన్న పీసుల్లాగా తుంచుకొని వేసుకున్నాము. ఇప్పుడు ఇవి పొడవాటి పచ్చిమిర్చి 2. ఇప్పుడు ఇట్లా కట్ చేసామంటే, అడ్డం కట్ చేసామంటే పులుసు ఇందులోకి వెళ్తుంది కాబట్టి పచ్చిమిర్చి మనం అలాగే కుట్టులో తినేయచ్చు. అందుకని ఇట్లాగా రౌండ్గా తుంచి వేస్తున్నాను నేను కట్ చేయకుండా. ఇవి 1/2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా, ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ చక్కగా కలుపుకుందాము. పిల్లలు పక్కన వేరు పెట్టకుండా ఉండాలంటే కరివేపాకు ఇట్లా చిన్న పీసులుగా కట్ చేసి వేయండి. అలా కరివేపాకు ఇట్లా తుంచడం వల్ల ఏమైందంటే మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే ఆకులు ఆకులు వేసామంటే స్మెల్ రాదు, కానీ చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. అది ఇది బాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసుకున్నాము. ఇవి 4 టమాటాలు మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు టమాటాలు వేసాం కదా, ఈ టమాటాలు మగ్గడానికి ఇందులోనే సాల్ట్ వేసామంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది, రుచికి తగినంత సాల్ట్. ఇది 2 స్పూన్లు వేసాను, సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ కలిపేసి స్టవ్ సిమ్లో పెట్టేసి కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు ఇంకోసారి కలుపుకుందామండి. ఇంకోసారి కలిపాం కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాము. స్టవ్ సిమ్లో పెట్టేస్తే అవే చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత తీసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు టమోటాలు కొద్దిగా మగ్గాయి, ఎందుకంటే పూర్తిగా పులుసులో మగ్గిపోతాయి. ఇప్పుడు కొద్దిగా మగ్గాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకున్నాము. ఈ వంకాయ పులుసు రైస్ లేక్ కానీ సంగటి లేక్ కానీ చాలా బాగుంటుంది. ఈసారి మీకు సంగటి రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను, 1కి ఎన్ని వాటర్ పోసుకోవాలి ఏంటి అనేది. ఈ వంకాయ పులుసులోకి ఎండి చేపలు అంటే తాటాక చేప వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ పులుసు అనేది. ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు,
పసుపు ఎక్కువ వాడతానండి, యాంటీబయాటిక్ కాబట్టి బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారము స్పూను తలగొట్టి వేస్తున్నాం. అందరు ఎక్కువ కారం తినరు కదండి, లైట్గా తింటారు కారము, అందుకని కరెక్ట్గా సరిపోతుంది ఆ కారము. ఇప్పుడు దీన్ని మళ్ళా ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు చక్కగా నీట్గా ఎంత కలిపేసాం కదా, ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు మనము ఈ వంకాయలు మగ్గుంటాయండి, మూత తీసి కలుపుకున్నాము. ఇట్లా బాగా ఒకసారి కలిపేసుకున్నాక మనం చింతపండు నానేసుకున్నాం కదా, అది చక్కగా రసం తీసుకొని ఇట్లా ఇందులో పోసేద్దాము. నేను ఈ వంకాయ పులుసులకి కనీసం లీటర్ వాటర్ పోస్తానండి, ఎందుకంటే ఈ పులుసు అనేది బాగా ఉడికితే ఎక్కువసేపు మంచి టేస్ట్ వస్తుంది. వాటర్ కొద్దిగా పోసి అట్లా ఉడకబెట్టామంటే మంచిగా టేస్ట్ ఉండదు. నేనైతే ఇట్లా లీటర్ నీళ్ళు పోస్తాను. ఇప్పుడు ఇందులోకి మనం పులుసుల్లో పొడి తయారు చేసుకున్నాం కదా, అది వేసుకుందాము. ఈ పొడి వీడియో కూడా మీకు పెడతాను ఎలా చేసుకోవాలనేది. ఇది ఈ పౌడర్ ఏంటంటే మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, కొద్దిగా పచ్చెనగపప్పు వేసి దోరగా వేపుకొని మిక్సీకి పట్టుకున్న పొడి ఇది. ఈ పొడి ఇందులో వేసేసుకున్నాము. ఇంకొద్దిగా వేసుకున్నాము. ఈ పొడి వేయడం వల్ల ఏమవుతుందంటే కర్రీ చిక్కగా ఉంటుంది, అలాగే చక్కగా టేస్ట్ కూడా ఉంటుంది పులుసు. ఈ పొడి వీడియో కూడా మీకు తీసి పెడతా నేను. పొడి వేసాం కదా, ఇట్లా చక్కగా కలుపుకుందాము. మనము టైం పెట్టామంటే అండి, టైం ప్రకారం అయితే వంట అవ్వదు కదా, 2 మినిట్స్ పెట్టాం కదా ఉడుకుంటుందని దింపేసుకుంటాము. అట్లా కాకుండా మనకి కూర చిక్కబడిందా లేదా అది చూసుకొని కట్ చేసుకోవాలి స్టవ్. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకొని మూత పెట్టేసుకుందామండి దీనికి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు బాగా స్టవ్ హైలో పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు మనం కూర బాగా చిక్కబడిపోయిందండి, ఇనిగిపోయింది. ఇప్పుడు ఇలా మూత తీసి కలుపుకున్నాము. ఎంతో రుచికరమైన వంకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా తుంచి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు సన్నగా తుంచి పెట్టుకున్న కొత్తిమీర ఈ కర్రీలో వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేను. మనకి ఎంత రుచికరమైన టేస్టీ వంకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా, ఇట్లా కలుపుదాం. ఇందులో వేసిన పులుసు పొడి అండి సాంబారు, ఉల్లిపాయ టమోటా ఇగురులో కానీ ఇంకా పులుసు కూరలు అన్నిట్లో వేసుకోవచ్చు. ఒక మసాలా కూరలో, ఒక ఫ్రైలో తప్ప పులుసు కూరలో మామూలు ఇగురు, దోసకాయ టమోటా ఇగురు కానీ, వంకాయ టమోటా ఇగురు కానీ అన్నిటిలో వేసుకోవచ్చు. ఎండు చేపల పులుసులో కూడా వేసుకోవచ్చు, పచ్చేపల పులుసులో కూడా ఈ పులుసుల పొడి వేసుకోవచ్చు. మీకు వీడియో ఖచ్చితంగా పొడి ఎలా వేసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా వీడియో పెడతాను. అంతేనండి, అయిపోయింది కర్రీ. ఇంకా మనకి ఫైనల్గా